హలో నమస్తే అండి. ఇప్పుడు మనం కోడూరు వెంకటేశ్వర గారి దోస తోటలో ఉన్నాము. దోస తోట యాజమాన్యం పంట విధానాలు పద్ధతులు తెగుళ్ళ నివారణ గురించి మొత్తం ఎటువంటి ఎలా పండిస్తే పంట ఎటువంటి లాభాలు వస్తాయి ఏంటనేది మనం అన్ని వెంకటేశ్వర గారి మాటల్లో అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. నా వెంకటేశ్వర గారు, ఇప్పుడు మీరు ఈ పంట వేసిన రోజులు అవుతుందండి? 50 రోజులు. 50 రోజులు పంట వేసిన దగ్గర నుంచి పంట చేతికి రావడానికి ఎంత టైం పడుతుంది? ఇంకొక 20 రోజులు పడుతుంది. మొత్తం 3 నెలలు పడుతుంది పంట రావడానికి. 3 నెలలు. 3 నెలలు పడుతుంది. ఇది ఫస్ట్ మీరు స్టార్టింగ్ పంట వేయడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? భూమిలో ఎటువంటి దుక్కి దిండో అదంతా ఒకసారి చెప్తారా? ఓకే, మీరు కొంచెం ఇట్లా తిరగండి. దుక్కి 5000 అయినాయి అమ్మా. దానిలో ముందర సూపర్ చల్లేమమ్మ, ఒట్టి గోల్ని దుక్కి సూపర్ చల్లే. సూపర్ చల్లి బోదులు వేసుకున్నాం. ఎకరానికి వచ్చి 5000 దుక్కి ఖర్చులు అయినాయి. విత్తనాల ఖర్చు వచ్చేమో దోసలకి ఎకరానికి వచ్చి 2000 రూపాయలు విత్తనాలు అయినాయి. 2000 రూపాయలు విత్తనాలు. విత్తనాలు ఇదేం విత్తనం అండి? ఇక అటు పేరు తెలదమ్ముద్ర, దేశవాడి విత్తనమే. దేశవాడి అంటే నాటువేగా? నాటుది. నాటు విత్తనాలే కదా? నాటు. ఇప్పుడు మీరు అది ఎలా వేసిన దగ్గర నుంచి అంటే ఇట్లా ఈ సాళ్ళు ఇవన్నీ ఇలా తీసారు, సాళ్ళు తీసారు కదా, ఇవి ఎందుకు వాటర్ పోయడానికి? వాటర్ అమ్మా, పై బెడ్ తలకుండా కలుపు రాకుండా ఉండడానికి జాగ్రత్త చేసాను. దీన్ని కలుపు తీస్తారా మనుషులను పెట్టి? తీసాము. కలుపును పెట్టి తీస్తారు. ఎన్ని రోజులకు ఒకసారి కలుపు తీస్తారు? నెలకు రోజులకు ఒకసారి తీస్తాం. నెలకు ఒకసారి తీస్తారు. ఓకే, ఇప్పుడు ఎరువులు ఎలా వేస్తారండి? ఎరువులు మొన్న అయితే గాత వేసేసామమ్మా వీటికి, ఇప్పుడే సా వేసేటివి. డిఐపి 14 అయ్యా వేస్తాం. ఎన్ని రోజులకు ఒకసారి వేస్తారు? 2 నెలలకు ఒకసారి వేస్తాం. 2 నెలలకు ఒకసారి. ఒకసారి వేస్తారు, ఒకసారి సరిపోతుంది. సరిపోతుంది. ఇప్పుడు మందులు పైపాటు మందులు కొట్టాలి. ఫస్ట్ భూమిలో ఏదైనా ఎరువు వేస్తారు? సూపర్ తో పాటు ఇంకా ఎరువు ఏమైనా వేస్తారా? వాటర్ ఎరువు తోలుతాం అమ్మా. తోలుతారా? అది ఇంకా అంటే ఇప్పుడు మీకు ఎకరానికి వచ్చేసి ఎంత పంట దిగుబడి వస్తుంది? చెప్పలేము. నీళ్లు ఎన్నిసార్లు పెడతారు? దోసలకైతే కాయి కోసే టైం వరకు 5 సార్లు పెడతాం. 5 సార్లు పెట్టాలి. 15 రోజులకు ఒకసారి. ఇప్పుడు వెంకటేశ్వర గారు, ఇప్పుడు కొత్తగా ఎవరైనా పంట వేసుకోవాలి అంటే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ నేలను దుక్కి దున్నడం దగ్గర నుండి? బాగా దుక్కులు దున్నాలమ్మా, అసలు మెయిన్ దుక్కే. దుక్కి బాగా దుక్కి, మెయిన్ దుక్కి. దుక్కి దున్నాక బాగా ఆరబెట్టాలా? కొంచెం 2-4 రోజులు జాబ్ తీసుకుని ఆ కలుపు ఏదైనా లేచింది ఉంటే చచ్చిపోద్ది, ఆ తర్వాత విత్తనాలు వేసుకుంటాను. మొత్తం ఎంత ఖర్చు అవుతుంది పంట వచ్చే వరకు మీకు? పంట చేతికి వచ్చేటప్పటికి ఒక 20-30 వేలు అవుతాయి అమ్మా. ఇక చేతికి వచ్చిన కాడి నుంచి ఇక మళ్ళీ ఎంత అనేది తెలవదు. ఇక రేట్లు మాత్రం మరి ఘోరంగా అడుగుతున్నారు. పండిట వరకే మా వంత అవుతుంది, కానీ రేట్లు మాత్రం లేవు. బయట అమ్ముకునే వాళ్ళు బాగా రేటుగా అమ్ముతున్నారు కదండి? అమ్ముతున్నారమ్మా. వాళ్ళకి మంచిగా లాభాలు వస్తున్నాయి? అవునవును. మాకేమి లేవు. మీరు సేల్ చేసుకోవడానికి అవ్వదా డైరెక్ట్గా వెళ్ళి? ఎవరు తీసుకుంటారు? మాకి తీసుకోరు కదా, దళారులు ఉంటారు కదా మార్కెట్ లో, వాళ్ళకి అమ్ముతారు. డైరెక్ట్గా మీరే వెళ్ళి వేసుకుంటే లాభాలు బాగా వస్తాయి. అది తీసుకోరు కదా మా దగ్గర. ఇప్పుడు ఒక ఎకరానికి వచ్చేసి ఎన్ని క్వింటాల వరకు రావచ్చు? ఎన్ని టన్నులు వస్తాయి కాయలు సుమారుగా? ఈ 30 టన్నుల వరకు వస్తుంది అమ్మ. ఇది ఎకరానికి వచ్చి 30 టన్నులు వస్తుంది దోసకాయ. ఇప్పుడు ఒకసారి పంట రాగానే మళ్ళీ తీసేస్తారా? మళ్ళీ ఏమన్నా ఈ 5 నెలలకి 4 నెలలకు ఖాళీ అయిపోద్ది అమ్మ మిషన్. ఇది ఖాళీ పంట వచ్చి కోసేయడానికి 4 నెలల టైంలో అయిపోద్ది. అయిపోద్ది. ఆ తెగుళ్ళు అవి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొడుతున్నాం మామూలుగా, ఇక్కడ కొట్టుకాడు అడిగి సలహా తీసుకుని మందులు కొడుతున్నాం. ఇప్పుడు తెగుళ్ళు వస్తే ఎలా ఆకు మచ్చలా వస్తుందా? వీటికి అది వీటికి కొట్టు మట్టి మారింది అమ్మ. ఇది మునుపు ఈ రంగు వచ్చింది, ఈ రంగు వస్తే కొట్టే మళ్ళీ మారింది. ఇదేంటండి ఇట్లా వస్తే? పురుగు వస్తే ఇట్లా వస్తుంది. పురుగు వస్తే అట్లా వస్తుంది. మందు కొట్టాక ముందు ఇలా ఉందా? ఇలా ఉంది. మందు కొట్టిన తర్వాత ఇలా మారింది. ఓకే, అది ఇప్పుడు పూత మీద ఉందండి. ఎంటకాలం, ఎంటకాలం అవి కొడితే మారిందమ్మ. ఇది ఇప్పుడు ఈ పూత నుంచి పింద రావడానికి ఎంత టైం పడుతుంది మీకు? ఇక 10 రోజుల్లో పింద కనపడద్దు అమ్మా. చిన్న చిన్న ఇప్పుడు మీరు గింజ వేసిన దగ్గర నుంచి మొక్క మీకు ఎన్ని రోజుల్లో పైకి వస్తుంది? ఇది 60 రోజులు పట్టిందమ్మ ఈ కాపు పాకేటప్పటికి. అది కాదండి, గింజ వేయగానే 5-6 రోజులకు వచ్చేస్తుంది. 6 రోజుకి మొక్క కనపడుతుంది. 6 రోజుకు మొక్క కనపడదు. కనపడి అప్పటి నుంచి ఇక అప్పటి నుంచి నీళ్లు కానీ 2 సార్లు నీళ్లు పెట్టిన తర్వాత మళ్ళీ కలిసి పిండి వేసుకుంటాం, మందులు కొట్టడం, ముందర కలుపు తీసుకుంటాం, ఇవి చేస్తూ ఉంటాం.